పర్లేదండి, బాగానే ఉంది. పర్లేదు, చెప్పుకోవటానికి ఏమి లేదు. అంతా బాగానే చేస్తున్నాడు, పేదవాళ్ళకి చేస్తున్నాడు. కాకపోతే కొంచెం ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు స్థలాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి మట్టికి కట్ చేయాలి. అది లేని వాళ్ళకే పక్క చూసుకొని ఇవ్వాలి. పర్లేదండి, మాకైతే మట్టికి, పేదవాళ్ళకైతే మట్టికి బాగా కలిసి వచ్చాడు ఆయన. మాకు పర్లేదు, ఈసారి మళ్ళీ ఆయనకి మేము ఓటేస్తాం. ఎవరేమనుకున్నా సరే, ఆయన మా జగన్, ఆయన మా ఫ్యాన్ అండి ఆయన. అది ఇంకంతే ఇంకా పెడితే మట్టికి మా ఇప్పుడు పథకాలను చూసేసి జగన్ అన్నకైతే నేను మేము వేస్తామండి. సగానికి సగం మంది వేస్తున్నారు, కానీ మేము అందరం అదే అనుకుంటాం. మా పేదవాళ్ళు అందరం మట్టికి మేము జగన్ అన్నకేనండి. మా పిల్లలు, మా స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ, పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం జగన్ అన్నకి వేస్తాం ఓటు. మిగతా వాళ్ళ సంగతి అయితే మేము చెప్పలేమండి. అభివృద్ధి పనులంటే, మా అభివృద్ధి పనులంటే ఆయన ఒకటండి, పేదవాళ్ళకి ముందు పేదవాళ్ళకి చూస్తున్నాడు. అభివృద్ధి పనులంటే వాళ్ళు చాలామంది వచ్చారు, చేశారు, చాలా అన్నీ వాళ్ళు తినటం, వాళ్ళు చేయటం బాగా చేసుకున్నారు. కానీ పేదవాళ్ళని పట్టించుకోవటం, ఈయన ఒక్కడే పేదవాళ్ళని పట్టించుకున్నాడు. మాకు అది చాలండి. అభివృద్ధి అంటే ఆ రోడ్లు వేయటం, అవి అంటే చేస్తున్నారు, అవి కూడా చేస్తారు. కాకపోతే ఎక్కువ పేదవాళ్ళని పట్టించుకుంటున్నారు కాబట్టి అది మాకు చాలా సంతోషంగా ఉంది. పెన్షన్లు అంటే ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు ఎలా ఇచ్చేవాడండి, ఇప్పుడు అలా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఇస్తున్నారు. పర్లేదు, అది వాళ్ళు తృప్తి పడాలి. ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే మరి అందరికీ సమానంగా చూస్తున్నాడు ఆయనకి, ఆయన తప్పు లేకుండా అందరికీ సమానంగా చూస్తున్నాడు కాబట్టి అన్నీ ఇస్తాడు, నిదానంగా ఇస్తాడు. అండి మనం మొన్నటిదాకా కోవిడ్లో పనిలో ఉన్నాం, ఎవరికి లాభాలు లేవు, అందరూ నష్టపోయారు, అన్నిటికీ చూసుకుంటూ వస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఆమాలో ఏం చూశాడండి? ఏమీ చూడలేదు. పేదవాళ్ళని బాగా పట్టించుకుంటున్నాడు ఆయన, బాగా చూస్తున్నాడు. అది ఇంకోటి ఏంటంటేనంటే పిల్లలకి అమ్మ ఓడేయటం కానీ అలా కానీ, పేదవాళ్ళకి రైతులు కానీ సగానికి సగం అందుతున్నాయి. కాకపోతే మధ్యవర్తులు తింటున్నారండి బాగా, మధ్యవర్తులు బాగా తినేస్తున్నారు. అందుమూలన జగన్కి కూడా పేరు వస్తుంది, బాగా చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు జగన్ అన్న అడ్డు అడ్డం చూసుకొని చేసేయటం, రౌడీజాలు చేయటం చేయటం, అక్కడ ఉండి ఏమో ఆయన చేయమని చెప్పట్లా. వాళ్ళ ఆయన గరానా చూసుకొని వీళ్ళందరూ ఆయన పేరు చెడగొడుతున్నారు అంతే. వ్యాక్సిన్ వచ్చింది కదా, కొంచెం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పెడితే మంచిది అనిపిస్తుంది. దైవ నిర్ణయం అది, జగన్ గారే వస్తారని మా అభిప్రాయం. మరి మళ్ళీ కూడా ఎందుకంటే నమ్మకం అలా ఉంది, కొంచెం పేదల పరంగా పట్టించుకుంటున్నారు కాబట్టి. అది ఇల్లు కూడా వస్తే ఇంకా మించింది లేదు. ఇంకా అంటే ఇప్పుడు ఉన్న కరోనా టైంలో ఇంటద్దులు కట్టుకోవటం అవి కొంచెం బాధగా ఉంది. ఆ ఇల్లు కూడా ఇచ్చేస్తే ఇంకా కంపల్సరీ ఇంకా తిరగలేదు ఇంకా ఆయనకి. ఎంతోమంది అడ్డుపడతారు, అలాగే చాలా నడక ద్వారాగా ఆయన పైకి వచ్చాడు, చూశారు జనాలు, గెలిపించారు. అలాగే వస్తాడు, రావాలి. ఇంకా జనాల పట్ల చేస్తున్నారు కదా, ఒక్కోటి నమ్మదుగా వస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.